नमस्ते वेलकम टू आरटीवी हाथ से हाथ जोड़ो यात्रा तो जोश मीद उन्ना कांग्रेस पार्टी अंशाल वारीगा पोराटालकु प्रणालिकल रचिस्तोंदी। तेलंगाणा प्रभुत्वं पै बीआरएस पार्टी पै इप्पटिके विमर्शल बाणं कुरिपिस्तोंदी। प्रधानंगा निरुद्योग निरसन दीक्ष पेरिटो तेलंगाणा व्याप्तंगा दीक्षलु चेस्तू कांग्रेस पार्टी पुनर्वैभवानिकि तीसुकुरावालनि यत्निस्तोंदी। ప్రస్తుతం ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. నమస్కారం సార్. దాదాపు స్వాతంత్ర్యం సిద్ధించి 7 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఈ నిరుద్యోగ నిరసనల అంశం కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, నేటికి తాండవిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా నిరుద్యోగుల అంశంపై ఫోకస్ చేస్తూ ఉన్నాయి, ప్రస్తావిస్తూ వస్తున్నాయి. ఎందుకు అసలు నిరుద్యోగుల అంశం నేటికి ఎందుకు టాప్ మార్కెట్గా ఉంది? తెలంగాణ అసలు తెలంగాణ రావడానికి కారణమే ఈ నిరుద్యోగం. ఏదైతే నిరుద్యోగం ఉందో ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు టోటల్ ఉద్యోగాల చుట్టుముట్టే ఈరోజు తెలంగాణ అంశాన్ని చెప్పిండు. ఆ రోజు కూడా తెలంగాణ వస్తే మన నిరుద్యోగాలు మనకు పోతాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, తెలంగాణలో నిరుద్యోగి అనేటోడు ఉండడు, ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఇంటికో ఉద్యోగం వస్తున్నాడు, ఊరికో ఉద్యోగం వచ్చిన దాఖలాలు లేవు ఈరోజు పరిస్థితి. పోనీ ఉద్యోగాలు లేవా అంటే ఉద్యోగాలు ఉన్నాయి. బిష్వాల్ కమిటీ ద్వారా 191,000 ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పింది కల్వకుంట్ల తారక రామారావు గారు 2018లో. బట్ ఈరోజుకి దాదాపు 4.5 సంవత్సరాలు వస్తున్నా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని శ్వేతపట్నం విడుదల చేయమని చెప్తే ఈ రోజు వరకు విడుదల చేసిన దాఖలాలు లేవు. ఒకసారి ఈరోజు 33 జిల్లాలు, 10 జిల్లాలను కాస్త 33 జిల్లాలు చేశారు. 33 జిల్లాలు చేస్తే ఈరోజు ఉద్యోగాలు పెరగాలనా తగ్గాలనా? తెలంగాణలో దాదాపు 3.5 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని ఎందుకు నింపట్లేదు? ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ తారక రామారావు కానీ ఈరోజు దాని మీద స్పష్టత ఇవ్వాలి. టీఆర్ఎస్ మంత్రులు స్పష్టత ఇవ్వాలి, టీఆర్ఎస్ నాయకులు స్పష్టత ఇవ్వాలి. తెలంగాణ వచ్చే ముందు మన ఉద్యోగాలు మనవి అని చెప్పి మన నియామకాలు మన నీళ్ళు మన నిధులు మన నియామకాలు. ఈరోజు నియామకాల విషయానికి వస్తే ఏం ఫిలప్ చేసారు? తెలంగాణ రాకముందుకు గ్రూప్ వన్ వేసిండ్రు, తెలంగాణ వచ్చినాక మొన్న అంటే 8 సంవత్సరాల తర్వాత ఒక్క గ్రూప్ వన్ వేసిండ్రు, అందులో మళ్ళీ అవకతవకలు. ఎక్కడ పోతుంది తెలంగాణ? ఈరోజు అదే కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు గ్రూప్ వన్ అన్నిసార్లు వేసారు కదా. తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాలంటే కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి తప్ప ఎవరికి ఉద్యోగాలు రాలే. ఎస్, అదే విమర్శలు గురిపిస్తూ ఉన్నారు. కానీ పూర్తిగా అంటే స్వయం ఉపాధి వైపు కూడా తెలంగాణ యువత బాటలు వేస్తూ ఉంది, పూర్తిగా అందులో అన్నింటిలో రాణిస్తూ ఉన్నారు. విదేశాల్లో కూడా తెలంగాణ యువత తమ సత్తా చాటుతున్నారంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తా ఉన్నారు, మంత్రివర్గం కూడా చెప్తా ఉంది. ఎందుకు ఈ విమర్శలు ఎంతకాలం ఇంకెంతకాలం? తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు వచ్చినాకనే విదేశాలకు పోతున్నారు తెలంగాణలో ఉండేటువంటి పిల్లలు. కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉండేటువంటి ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు, ఇక్కడ ఉద్యోగాలు రాక బయట దేశాలకు పోతున్నారు. ఇక్కడ నువ్వు ఉద్యోగాలు ఇచ్చేసేస్తే కదా, నువ్వు ఉద్యోగాలు కరెక్ట్గా ఇచ్చిన వాళ్ళు బయటికి పోవాల్సిన అవసరం లేకుండా కదా. బయటికి తెలంగాణ రాకమునుపు కూడా కొన్ని వేల మంది విద్యార్థులు తెలంగాణలో చదువుకొని విదేశాలకు పోయి చదువుకున్నారు. ఇందులో వీళ్ళ గొప్పతనం ఏంది? ఈరోజు తెలంగాణలో మామూలు ప్రైవేట్ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన విద్యార్థులు 20 ఏళ్ల క్రితం కూడా ఎంతోమంది అమెరికాలో స్థిరపడి వాళ్ళు ఉన్నారు. నువ్వు వచ్చిన తర్వాత ఎంతమంది స్థిరపడ్డారు? అసలు నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని గవర్నమెంట్ స్కూళ్ళను మూసేసినావు? ప్రైవేట్ స్కూళ్ళల్లో సైడ్ విద్యార్థులు మళ్ళాలని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ మూసేసుకుంటూ వస్తున్నావు మెల్లమెల్లగా. ప్రైవేట్ యూనివర్సిటీలు తయారు చేసినావు, గవర్నమెంట్ యూనివర్సిటీలకు పంగనాలు పెట్టినావు, పేద విద్యార్థులకు నువ్వు ఏం చేసినావు? ఈరోజు నేను చదువుకున్నప్పుడు నాకు తెలిసి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మహా అంటే 10,000 అయిపోయింది మా చదువు. ఇంటర్మీడియట్కు 6,000 అయిపోయింది. ఇంజనీరింగ్ 100,000 రూపాయలు అయిపోయింది. అంటే 120 లక్షల అనుకోండి, 120 లక్షల మా చదువు అయిపోయింది. ఎల్కేజీ స్టూడెంట్కి ఈరోజు గవర్నమెంట్ హైదరాబాద్ ఎంత కడుతున్నారు? 3 లక్షలు చెప్తున్నారు, 2 లక్షలు చెప్తున్నారు. అదే మామూలు నిరుపేదలైనటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, మామూలు మధ్యతరగతి ఒక 20,000 30,000 40,000 సంపాదించిన వాళ్ళు కూడా రూపాయి కూడబెట్టి కూడా పెద్ద స్కూల్లో చదివిపారని ఒక ఆశ. ఎందుకు ఆశ అంటే, ఎందుకంటే వాళ్ళ కొడుకు కూడా మంచి చదువుకోవాలని ఎవరికైనా ప్రతి తల్లిదండ్రులకు ఉండేటువంటి చిన్న ఆశ అది. ఈరోజు వాడు అన్నింటిని తీసేసి సర్కారు స్కూళ్ళనే గట్టిగా ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకప్పుడు ఉన్న దాంతో పోల్చుకుంటే కాంగ్రెస్ హయాంలో 3 కిలోమీటర్లకు ప్రతి గ్రామంలో ఒక సర్కారు స్కూల్ ఉండే. ఈరోజు ఎన్ని మూతబడ్డాయి ఒకసారి తీసి చూసుకోండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత స్కూళ్ళు మూతబడ్డాయి,
ఈ రోజు వాళ్ళు ఏదో ఒక పెద్ద పెద్ద కంపెనీలు అంటున్నారు. ఈ రోజు కాదు, ఈ కంపెనీలకు బాటేసింది 1992లో. ఆ రోజు 1989లో ఆ రోజు నేదర్మల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఐటీకి సంబంధించినటువంటి వాటన్నింటి కూడా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఇంప్రూవ్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈరోజు వ్యవస్థ ఇటు వరకు వచ్చింది. ఈరోజు తెలంగాణను మేమే సృష్టించినాం, తెలంగాణలో రోడ్లు మేమే వేసినాం, లైట్లు మేమే వేసినాం, నాగరికంగా తెలంగాణ అనేది ఏమీ లేకుండా ఒకప్పుడు అడవి ఉండే, అడవిని కాస్త బిల్డింగ్లు చేసినట్టు ఈరోజు చెప్తున్నాడు చంద్రశేఖర్ రావు, తారక రామారావు. ఇది అవాస్తవాలను సృష్టిస్తున్నారు, వాస్తవాలను అన్ని కప్పిపెడుతున్నారు. యూత్ కాంగ్రెస్ ఇప్పటికే అనేక ఆందోళనలు చేపట్టింది. ఇప్పటికీ ప్రగతి భవన్ ముట్టడించుకుంటే దాదాపు 100 మందిపై కేసులు ఉన్నాయి. మీపై కూడా అనేక సార్లు అక్రమ అరెస్టులు కూడా చేసిన పరిస్థితి చూసాం. సో ఇలాంటి ఆందోళన ద్వారా నిజంగా ప్రభుత్వం దిగి వస్తుందని మీరు భావిస్తున్నారా? 100% దిగి రావాల్సిందే. దిగి రావడం కోసమే ఈరోజు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అవసరమైతే ఈరోజు ప్రగతి భవన్ ముట్టడి చేసినారు, అరెస్టులు చేసిండ్రు, జైళ్ళలో పెట్టిండ్రు, అయినా భయపడము. రెట్టింపు ఉత్సాహంతో దుంకడానికి యావత్ తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు ఈరోజు ముందుకొస్తున్నాడు. యువజన కాంగ్రెస్లో పనిచేయడానికి మేము సైతం ముందుకొస్తా అని ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగి ఈరోజు ముందు కదులుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తున్నాడు ఏం జరుగుతుందన్నది. కల్వకుంట్ల చంద్రశేఖర్ ఒక భయభ్రాంతులు చేయడానికి ఈరోజు చూస్తున్నాడు. భయాన్ని అందరినీ పక్కన పెట్టి ఏదైతే తొలిదశ ఉద్యమంలో ఏదైతే 300 మంది విద్యార్థులు చనిపోయినారో, మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ మీద ఈరోజు కుర్చీ వేసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు తుదిదశ ఉద్యమానికి ఈరోజు తెలంగాణ వచ్చింది. ఒక్క విద్యార్థిని కూడా చంపకుండా, ఎవరూ చావకుండా మా ఉద్యోగాలు ఎట్లా సాధించుకోవాలన్నా, ఆ ఉద్యోగ పోరాటం కోసం ఎంత దూరమైన పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్ట్రైట్ క్వశ్చన్ శివసేన రెడ్డి గారు, నిరుద్యోగ నిరసన దీక్ష కాంగ్రెస్ ఎలక్షన్స్ కంటా కాదా? 100% కాదు. 30 లక్షల విద్యార్థుల కోసం పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. 30 లక్షల విద్యార్థుల కోసం ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండు. ఈరోజు తెలంగాణ యువజన కాంగ్రెస్ కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి పక్షాన్ని నిలబడాలనుకున్నాం, కానీ ఎలక్షన్ స్టాండ్ల గురించి ఆలోచన చేసేటువంటి చిల్లర పాలిటిక్స్ చేసే పరిస్థితి మా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎస్, ఇంకో విషయం, ఖచ్చితంగా మీరు ఈ మే నెల 4న లేదా 5న ప్రియాంక గాంధీని కూడా ఇదే అంశంపై అడ్రస్ చేయబోతున్నారు. అంటే ఎందుకు దీన్ని ఇంత ఫోకస్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? ఎందుకంటే ఆ స్థాయి జాతీయ స్థాయిలో ఒక పేరు ప్రతిష్ట ఉన్నటువంటి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఈ అంశాన్ని ఎందుకు అడ్రస్ చేయాలనుకుంటుంది? ఈరోజు ప్రియాంక గాంధీ గారిని తీసుకురావడానికే కాకుండా ఈరోజు ప్రతి జిల్లాలో విద్యార్థుల పక్షాన పోరాటం చేయాలి. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ పేపర్ లీకేజ్ వ్యవస్థను ఏ ఛానల్లో చూపించకుండా దాన్ని ఎక్కడ దాకా అణిగి దొక్కింది. కానీ ఇది ఎంత పెద్ద విషయం అంటే దాదాపు 30 లక్షల విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం. ఈరోజు గ్రూప్ 1 చదివిన ఒక పేద, అంటే ఒక మంగళ సత్యం అని ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చినాడు. వాళ్ళ అబ్బాయి అన్న, నేను గ్రూప్ 1, మీరు గ్రూప్ 1 ఉద్యోగాలు అన్ని ధర్నాలు చేయాలి, అంటే మీరు అన్నీ కూడా ఎగ్జామ్స్ రద్దు చేయాలని అంటున్నారు కదా, మరి ఈరోజు నేను కష్టపడి చదివినా, మరి నా పరిస్థితి ఏంది, నేను ఈరోజు మంచి మార్కులు వచ్చినాయి, మళ్ళీ ఏంది నా పరిస్థితి అని ఆ పిల్లడు బాధ ఉంటే అట్లాంటి వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది కదా. ఈ అన్యాయానికి కారణం ఎవరు? చంద్రశేఖరరావు గారు, దాని కింద ఉండేటువంటి ఈ ఎవరైతే డిపార్ట్మెంట్ వ్యవస్థ నడుపుతున్నారో ఆ విద్యాశాఖ మంత్రి, దాంతోపాటు ఐటీకి సంబంధించినటువంటి కేటీఆర్ గారు, వీరి వల్ల ఎంతోమంది 100,000 మంది విద్యార్థుల జీవితాలు నాశనమైనాయి. అటువంటి వ్యవస్థను వెంటనే వారిని భర్తరం చేయాలి. ఎందుకు ఈరోజు కేసీఆర్ ఈరోజు వరకు జనార్దన్ రెడ్డిని డిఎస్పీఎస్సీ చైర్మన్ను ఈరోజు సస్పెండ్ చేయలే, ఈరోజు వరకు కూడా ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలే, నీవేం టెన్షన్ వరకు నేను ఉన్నా అని ఒక ధైర్యం చెప్తున్నాడు ఎందుకు? అంటే ఏంది నా ధీమా, ఏంది దురపరిపాలన? మనం తెలంగాణలో ఉన్నావా లేకపోతే ఇంకా రాజుల కాలంలో ఉన్నావా? అదొకసారి ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు, చూస్తున్నారు విద్యార్థులు. విద్యార్థుల పక్షాన ఎవరు లేరండి, ఓపెన్గా చెప్తున్నాం. విద్యార్థులకు ఏముంటుంది, ఈరోజు నా ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ మళ్ళీ కోసం బుక్కులు చదువుకోవడమే. వారికి న్యాయం జరిగితే ఆనందపడతారు, అన్యాయం జరిగితే ఇంత కోసం ఏడుస్తారు. ఒక్కసారి హైదరాబాద్లో ఉండేటువంటి ఏ గల్లీకైనా, ఎల్బీ నగర్కు, అంటే చాలా మందికి ట్యూటోరియల్స్ ఉండే, ట్యూషన్స్ ఉండే ఏరియాలకు పోండి, ఆ దిల్సుక్ నగర్కి పోతే సందు సందుల్లో చిన్న చిన్న రూమ్లో, దాదాపు ఒక్క రూమ్లో 7 మంది 8 మంది ఇట్లా పండుకొని బుక్కులు పట్టుకొని లైబ్రరీలో చుట్టూ తిరిగి, ఇంటికాడ తల్లిదండ్రులు 1500 2000 పంపిస్తే రూమ్కు 300 400 అందాలు చందాలు వేసుకొని రూమ్లో ఉండి ఒక పూట తిని ఒక పూట తినకుండా ఇబ్బందులు పడుతూ ఈరోజు చదువుకొని నాకు ఉద్యోగం వస్తే బయటపడతా, మా అమ్మ మా నాయనను చూసుకోవచ్చనే ధైర్యంతో ఉన్న విద్యార్థులందరూ ఏడిపోతున్నారు ఈరోజు. ఎస్, ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్తుంది ఇది కేవలం ఒక టెక్నికల్ ఇష్యూ, ఒకరిద్దరి వల్ల జరిగిన సమస్య, ఖచ్చితంగా సిట్ దర్యాప్తు కూడా కొనసాగుతుంది, ఖచ్చితంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం, ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్తాం. ప్రభుత్వంపై ఈ విమర్శలు అస్థిరపరిచే కుట్రం చేస్తుంది కాంగ్రెస్. సిట్ దర్యాప్తు కాకుండా సిబిఐ దర్యాప్తు చేయించండి. ఎందుకు సిట్? ఇంతకంటే ఘోరంగా ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలను హీరోయిన్లను డ్రగ్స్ కేసులో తీసుకొచ్చారు,
సిట్ దర్యాప్తున్నారు, తర్వాత వీళ్ళకేం సంబంధం లేదని కొట్టేశారు. సిట్ మీద నమ్మకం లేదు ఎవరికి? సిబిఐ దర్యాప్తు చేయండి. సిబిఐ దర్యాప్తు జరిపించడానికి ఎందుకు వెనకాడుతున్నారు? ఫస్ట్ సిబిఐ దర్యాప్తు జరిపించాలి కదా. సరే, అది తాత్కాలికంగా తాత్కాలికంగా లోపం అనుకుందాం. టెన్త్ క్లాస్ పరీక్ష ఎట్లా లీక్ అయింది? మళ్ళా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పేపరు ఎవరు లీక్ అయింది? అరే 9:30 రావాల్సింది, మళ్ళీ 9:37 బయటకు ఎందుకు లీక్ అయింది? దానివల్ల విద్యార్థుల కాపీ జరుగుతుంది కదా, దానివల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాదా? అంటే మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా దీనికి సంబంధించి మీడియా సమావేశం పెట్టాలి, ప్రతిపక్షాలే పేపర్ లీకేజ్ చేస్తూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని చెప్పి చెప్తుంది కదా, ఏం చెప్తారు? సబితా ఇంద్రారెడ్డి గారు మరి ఆ విధంగా మాట్లాడుతుంది నవ్వు వస్తుంది. అంటే సబితా ఇంద్రారెడ్డి గారు చదివింది కూడా టెన్త్ క్లాసే, ఆమె కూడా రాసింది కదా టెన్త్ క్లాస్ అయితే. ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు ఆ విధంగా మాట్లాడుతుంటే ఎంతసేపు ఉన్న ఒక పార్టీ పరంగా మాట్లాడుతుందే తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడతారే? ఈరోజు కేసీఆర్కు భయపడుతున్నారే తప్ప వీళ్ళందరూ విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసిన వాళ్ళంతా ఈరోజు విలువలను పక్కన పెట్టి కేవలం స్వార్థ రాజకీయాలకు దిగింది ఈరోజు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈరోజు టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ చేసేవి, టీఎస్పీఎస్సీ ద్వారా ఉండేటువంటి 10 పేపర్లు లీకేజ్ చేసేవి, రేపు 5th క్లాస్ 6th క్లాస్ పేపర్ కూడా లీకేజ్ చేస్తావు పైసలు ఇస్తా అంటే. అంటే దీనికి కారణం ఏంటంటే, ఇదే టీఎస్పీఎస్సీ ద్వారా జరిగినటువంటి పేపర్ లీక్ అయిందంటే దాంట్లో రెగ్యులర్ ఆఫీసర్స్ లేకపోవడం, కాంట్రాక్ట్ బేస్డ్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ బేస్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈరోజు టెన్త్ క్లాస్ పేపర్స్ లీక్ అయినాయంటే అక్కడ కూడా కాంట్రాక్ట్ బేసే ఉంది. ఈరోజు ప్రతి దగ్గర కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్. అదే రెగ్యులరైజ్ టీచర్స్ ఉన్నా కానీ, రెగ్యులరైజ్ లెక్చరర్స్ ఉన్నా కానీ వాళ్ళకు భయం ఉండదు, నాకు గవర్నమెంట్ ఉద్యోగం, నా ఉద్యోగం పోతే నా పరిస్థితి ఏంది, నా పిల్లలు రోడ్డు మీద పడతారని భయం ఉండేది. ఈరోజు ఇక్కడ కాంట్రాక్ట్ బేస్డ్ నువ్వు తీసేస్తే పక్క స్కూల్ పోయి చెప్తాడు, దానిలో ఏం భయం ఏముంది? ఎందుకు చేస్తలే ఈరోజు గవర్నమెంట్ రెగ్యులర్ తెలంగాణ వచ్చింది అంటే 100% కాంట్రాక్ట్ బేస్ కనపడదు అని చెప్పింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కాంట్రాక్ట్ పద్ధతి తెలంగాణలో ఉండదన్నావు. ఈరోజు కాంట్రాక్ట్ లెక్చరర్లు, కాంట్రాక్ట్ వ్యవస్థ తప్ప రెగ్యులరైజేషన్ వ్యవస్థ లేదు. ఈరోజు చంపేసిన ఈరోజు విద్యా వ్యవస్థను చంపేసిండ్రు. ఈరోజు నిరుద్యోగులను ఎంకరేజ్, నిరుద్యోగులను పెంచి పోషించిన పరిస్థితికి ఈరోజు దిగజారిపోయింది తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి మేము చెప్తే దానికి 3,000 కాదు 3,016 రూపాయలు అని చెప్పేసి 2018 మేనిఫెస్టోలో పెడుతుంది. ఈ రోజు వరకు 4.5 సంవత్సరాలైంది, ఎందుకు వెళ్ళి చంద్రశేఖరరావు గారు ఈరోజు ఎందుకు వెళ్ళి సీఎం? ఇప్పుడు మీరు చేపట్టే కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన దీక్ష ద్వారా ఇవన్నీ నిజంగా నిరుద్యోగులకు అంతాయా? 100కి 100 రూపాయలు అంతే విధంగా పోరాటం చేస్తాం. ఎక్కడెక్కడైతే విద్యార్థులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ, యువకులను అందరినీ ఏకం చేస్తాం. ఏకం చేసి ఈరోజు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలను, అక్రమాలను వివరించి ఒక కూడగట్టి అప్పుడు ఇదే ప్రభుత్వం మీద తిరుగుబాటు సిద్ధం కావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలా జరుగుతుందా లేదంటే ఇప్పటికే కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన దీక్ష మీ పార్టీలో ఒక చిచ్చు పెట్టిందని చెప్పి ఇప్పటికే ప్రచారం జరుగుతుంది, కొంతమంది నేతలు కూడా ఈ నిరుద్యోగ నిరసన దీక్షకు గైర్హాజరవుతున్నారన్న సమాచారం అంటుంది, ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత? ఒక విషయం అది పార్టీ వ్యక్తిగతమైన విషయం, పార్టీ అంతర్గతమైన విషయం. ఇప్పుడు ఎవరైనా హాజరు కాకపోవడానికి వారి వ్యక్తిగతమైన కారణాల వల్ల రాలేకపోతున్నారే తప్ప పార్టీ మీదనో ఈ అంశం మీదనో వ్యక్తిగతం కాదు. 100% ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎవరు ఎన్ని వచ్చినా రాకపోయినా మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఈ సభను విజయవంతం చేస్తాడు. అందులో ఎవరెవరైతే నిరుద్యోగులు, విద్యార్థులు వారి కష్టాన్ని, వాళ్ళ బాధను చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇవన్నీ చెప్పుకోవడానికి వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మార్నింగ్ లైబ్రరీలో విద్యార్థుల బాధలు మేము విన్నాం, వాళ్ళ కష్టాలు చూసినాం. తప్పనిసరిగా ఖమ్మంలో 24వ తారీఖు జరిగే సభ విజయవంతం చేయడానికి మేము కాదు, స్వచ్ఛందంగా విద్యార్థులు నిరుద్యోగులు కావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పటికే ఖమ్మం జిల్లాకి సంబంధించి, అంటే మిగతా జిల్లాలు మినహాయిస్తే ఖమ్మం జిల్లా ఆది నుంచి కాంగ్రెస్కి ఒక మంచి పటిష్టమైన జిల్లాగా ఉంది, ఒక మంచి సంస్థాగత బలోపేతం కూడా ఇక్కడ చాలా అధికంగా ఉందని చెప్పుకుంటుంటారు. కానీ ఇక్కడ అగ్రనేతల వ్యవహారం వల్లనే వర్గాల వారీగా పార్టీ చీలిక వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే సమన్వయ దిశగా ఇప్పటికే మీ పార్టీ అధిష్టానం కూడా అడుగులు వేస్తోంది. సో రేపు జరగబోయే సభకు ఎంతమంది జనాభాను సమీకరిస్తున్నారు, ఎస్పెషల్లీ ఎంతమంది నిరుద్యోగులు యువతలు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది, ఎలా ఏర్పాటు ఎలా జరుగుతుంది? మాకు తెలిసి స్వచ్ఛందంగా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఎక్కడెక్కడైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగులు రావడానికి సిద్ధమైనారు. మా అంచనా ప్రకారం 50,000 నుంచి 60,000 మంది స్వచ్ఛందంగా వస్తారని మేము భావిస్తూ ఉన్నాం. పరిస్థితి చూస్తే అన్ని జిల్లాల నుంచి కూడా, అన్ని కాన్స్టిట్యూన్సీల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయని యూత్ కాంగ్రెస్ వాళ్ళు రేపు ఒక నిర్ణయం తీసుకున్నాం. బైక్ ర్యాలీలు ఏర్పాటు చేయడం, బైక్ ర్యాలీలు ఏర్పాటు చేసి దగ్గర ప్రెస్ ఇచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాలి. దాని నుంచి 24వ తారీఖు జరగబోయే సభను
ప్రజలందరికీ వివరించి, విద్యార్థులందరికీ వివరించి, నిరుద్యోగులందరికీ వివరించి ఆ ఎందుకోసం ఈరోజు ఈ దీక్ష ఈ యాత్ర చేస్తున్నాము, ఈ కార్యక్రమం ఎందుకోసం చేస్తున్నాము అని విద్యార్థులందరికీ వివరించి వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎస్, ఓవరాల్గా చూసుకుంటే 6-100 అయినా, రేపు 24న జరిగే ఖమ్మం కేంద్రంగా జరిగే నిరుద్యోగ నిరసన దీక్షను విజయవంతం చేసి తీర్తామని యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా నిరుద్యోగులను, యువతను కలుపుకొని పోయి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెగిలిస్తామని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు. ఇది నాయనరావుతో రిపోర్టర్ ఉదయ్ ఆర్టీవీ ఖమ్మం నుంచి.